ఒకప్పుడు రాజకీయాలు రాజకీయాలుగానే చూసేవారు గెలిపోటములను సాధారణంగా తీసుకొని అభివృద్ధి విషయంలో పోటీ పడి వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేసేవారు ఏదైనా ఉంటే ప్రతిపక్షం అధికార పక్షం కానీ తమ పార్టీపై తమ పరిపాలనపై ఒకరిపై ఒకరు పత్రికాముఖంగా విమర్శలు చేసుకునేవారు తప్ప వ్యక్తిగతంగా దూషణలకు ప్రతిపక్షం నాయకులపై అధికార పక్ష నాయకులు వ్యక్తిగతంగా కానీ భౌతికంగా కానీ దాడులకు దిగేవారు కాదు కానీ నేడు రాజకీయం అందుకు విరుద్ధంగా తయారైంది అన్న ఆరోపణలు రాజకీయ విశ్లేషకుల నుండి వస్తున్నాయి ప్రస్తుతం ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయని ఎవరు అధికారులు ఉంటే వారు తమ నియోజకవర్గాన్ని సామ్రాజ్యంగా భావించి అవతల వ్యక్తులపై వ్యక్తిగతంగా కక్ష సాధింపులకు దిగుతున్నారని దీంతో అటు నాయకులతో పాటు ఇటు అనుచరులు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు ఒకప్పుడు జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంతో కేతిరెడ్డి కుటుంబానికి మంచి సంబంధాలే ఉండేవి కాలక్రమంలో వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల ఇరు వర్గాలుగా విడిపోయారు రెండు కుటుంబాల మధ్య ప్రత్యక్షంగా పరోక్షంగా వైరం నెలకొంటూనే ఉంది గతంలో కేతిరెడ్డి కుటుంబం ఒక వర్గానికి అండగా నిలిస్తే మరో వర్గానికి జేసీ కుటుంబం అండగా నిలుస్తూ వచ్చింది రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి పోటీ చేశారు ఆ ఎన్నికల్లో సూర్యప్రతాప్రెడ్డి ఓడిపోవడం జేసి దివాకర్ రెడ్డి గెలుపొందడం జరిగింది అనంతరం రెడ్డి హత్యకు గురి కావడంతో కేతిరెడ్డి కుటుంబానికి అప్పుడు సీఎంగా ఉన్న రాజశేఖర రెడ్డి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉండడంతో కేతిరెడ్డి కుటుంబానికి జేసీ కుటుంబానికి నచ్చజెప్పి కేతిరెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్లోకి చేర్చుకొని సూర్యప్రతాప్ రెడ్డి కొడుకు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి ధర్మవరం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అయితే అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ మార్పులతో కాంగ్రెస్ పార్టీ కనుమరు కావడంతో జేసీ కుటుంబం టీడీపీలో చేరారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ధర్మవరం నియోజకవర్గంలో ఉండగా సూర్యప్రతాప్ రెడ్డి సోదరులు పెద్దారెడ్డి సింగర్మల నియోజకవర్గంలో కొనసాగుతూ వచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జేసీ కుటుంబానికి వ్యతిరేకంగా పోటీ చేసేవారు లేకపోవడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది దీంతో జేసీ వర్సెస్ కేతిరెడ్డి అంటూ మళ్లీ మొదలైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జేసీ కంచుకోటగా భావిస్తున్న తాడేపత్రి నియోజకవర్గం జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిపై కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలుపొందారు దీంతో ఎమ్మెల్యేగా ఉన్న పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డిలపై వారి అనుచరులను తమ పార్టీలో చేర్చుకోవడంతో పాటు వారిని పలు విధాలుగా ఇబ్బందులు గురి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు అప్పుడు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన భార్య కేతిరెడ్డి రమాదేవిపై జేసీ అనుచరులు సోషల్ మీడియాలో ఇసుక డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టినట్లు ఆనాడు పెద్దారెడ్డి పేర్కొన్నారు దీని గురించి అడగడానికి జేసీ నివాసంలోకి వెళ్ళినట్లు ఆనాడు ప్రకటించారు జేసీ ప్రభాకర్ రెడ్డి కూర్చుండే సీట్లో కూర్చోవడం పెద్దారెడ్డి అనుచరులు అక్కడ ఉన్న వారితో ఘర్షణ జరిగింది ఆ సమయంలో ఇంట్లో లేని జేసీ ప్రభాకర్ రెడ్డి విషయం తెలుసుకుని తాడిపత్రికి వచ్చి ఆ సీటును తగలపెట్టారు తాము లేని సమయంలో పెద్దారెడ్డి ఇంట్లోకి రావడంపై ఆ రోజు నుంచి ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడుతూనే ఉన్నారు పెద్దారెడ్డి తన అధికారిని ఉపయోగించి జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డిపై స్క్రాప్ కింద లారీలను కొనుగోలు చేసి దొంగ ఇన్సూరెన్స్ దొంగ రిజిస్ట్రేషన్ చేసి వాహనాలు విక్రయించాడంటూ కేసులు పెట్టించి దాదాపు ఎనభై నాలుగు రోజులు జైలుకు పంపించారని ప్రభాకర్ రెడ్డి ప్రధానంగా ఆరోపిస్తున్నారు అంతేకాకుండా దాదాపు ఎనభై నాలుగు కేసులు జేసీ ప్రభాకర్ రెడ్డిపై పెట్టారని స్వయంగా ప్రభాకర్ రెడ్డి పలుమార్లు మీడియాకు వెల్లడించారు ఇందులో తన ప్రమేయం లేదని ఆనాటి అధికార పెద్దల సూచనలకు అనుగుణంగా ఈ వ్యవహారం నడిచినట్లు పలు సందర్భాల్లో పెద్దారెడ్డి పేర్కొన్నారు గతంలో వైసీపీలు యాక్టివ్గా ఉంటూ పెద్దారెడ్డికి అనుచరులుగా ఉన్న వారిపై జేసీ ప్రభాకర్ రెడ్డి గురిపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం గతంలో వారు చేసిన అక్రమాలు వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది అధికారం ఉందని ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడితే మరోసారి ఫ్యాక్షన్ మొదలయ్యే అవకాశం ఉంది తాడిపత్రిలో ప్రశాంతమైన వాతావరణం తీసుకురావడానికి ముఖ్యంగా అధికార పార్టీకి పూర్తి స్థాయి బాధ్యత ఉందని అంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషించి భావి తరాలకు అభివృద్ధి చెందిన తాడిపత్రిని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది